నమస్తే కొన్ని ప్రాణాలని బలి తీసుకుంటూ డబ్బుల్ని నీరులా తాగుతున్నటువంటి ఒక బెట్టింగ్ యాప్స్ ఇంకా ప్రాణాలని బలి తీసుకోవడానికి రెడీగా ఉంది అయితే వీటిని ప్రోత్సహిస్తున్నటువంటి యొక్క కొన్ని యూట్యూబ్ ఛానల్స్ మాత్రం బ్యాన్ పడాల్సిందే అయితే దీనిపైన ఇప్పుడు విస్తృతంగా శాటిలైట్ ఛానల్స్లో కావచ్చు సోషల్ మీడియాలో కావచ్చు చర్చ జరుగుతుంది అయితే వీటిపైన మనతో వివరంగా చర్చిస్తానికి సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే నమస్కారం జగన్ గారు మన వీక్షకులు కూడా సార్ సార్ అసలుకి బెట్టింగ్ యాప్స్ సాధారణంగా మీరు మీ చిన్నతనంలో మరి ఆ బెట్టింగ్ యాప్స్ ఉన్నాయో లేదో తెలియదు కానీ ఇప్పుడు సోషల్ మీడియా ప్రభావం పెరిగిన తర్వాత యూట్యూబ్ ఛానల్స్ పెరిగిన తర్వాత టెక్నాలజీ పెరిగిన తర్వాత ప్రతిదీ బెట్టింగే అసలు నీరు ఒకడు తాగడని ఒకడు ఈ బాల్కి వికెట్ పడుతుంది ఒకడు ఇంకోటి ఒకడు ఇంకోటి ఈ బాల్కి ఫోర్ పోతుందని ఒకడు ఇంకోటి పోదనొకడు ఇవన్నీ కాకుండా ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ కూడా నడుస్తున్నాయి ఫ్లైట్ ఎగురుతుందని ఒకడు ఎగిరేంత వరకు ఒక ప్రైజ్ అని డ్రాప్ అయితే ఒక ప్రైజ్ అని అసలు ఇలాంటి యాప్స్ వల్ల చాలామంది యువకులు ముఖ్యంగా యువకులే ఎవరైతే మధ్యస్థంగా పద్దెనిమిది నుంచి ముప్పై ముప్పై ఐదు సంవత్సరాలు ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే దీనికి ఎక్కువగా బలవుతున్నట్టు తెలుస్తుంది కానీ భారతదేశం మొత్తం కూడా యువత ఆధారపడి ఉంది అని చెప్పేసి అంటూనే ఇంకో పక్కన యువతని బలి తీసుకోవడాన్ని ఎలా చూడాలి ఈ బెట్టింగ్ యాప్స్ గురించి మీరు ఏం చెప్తారు జగన్ గారు ఇవాళ యువతకి మత్తు మందు ఎంత ప్రమాదకరంగాను ఎంత ఛాలెంజింగ్గా తయారైందో వాళ్ళ భవిష్యత్తును దెబ్బతీయటానికి బెట్టింగ్ కూడా అంతకన్నా కూడా తీవ్రమైన స్థాయిలోకి వెళ్ళిపోయిందండి రెండు ఒకటి దాని మీద ఒకటి ఆధారపడి ఉంటాయి ఆ బెట్టింగ్లు ఆడేవాళ్ళు వాటిల్లో ఉండే కష్ట నష్టాలు తట్టుకోటానికి మత్తు పదార్థాలు తీసుకుంటారు మత్తు పదార్థాలు తీసుకున్న తర్వాత ఒక రకమైన మైకంలోకి వెళ్ళి ఇలాంటి గేమ్స్ ఆడతారు రెండు కూడా ఈక్వల్లీ డేంజర్ ఒక దాంట్లోకి వెళ్ళినాడు రెండో దానికి వెళ్ళటానికి కూడా చాలా ఈజీ ఇది రెండు కూడా ఒక ట్విన్ కవలపిల్ల లాంటి యువతని ఖరాబ్ చేయటంలో వాళ్ళని నైతికంగా దెబ్బతీయటంలో భౌతికంగా దెబ్బతీయటంలో తర్వాత వాళ్ళు ఆత్మహత్యలకి పురుగొలుపుతున్న సంఘటనలు జరగటానికి రెండు ఈక్వల్లీ డేంజరస్ అండి ఇది ఎప్పుడూ మనం అరికట్టగలుగుతామంటే అసలు ఒక్కోసారి కొన్ని అరికట్టలేని స్థాయిలో కూడా టెక్నాలజీ పెరిగిపోయిందండి ఇవాళ ఇప్పుడు ఒక్కొక్క రంగం సపోజ్ ముందులో తోలు బొమ్మలు ఉండేవి తోలు బొమ్మల తర్వాత నాటక రంగం వచ్చింది తోలు బొమ్మలు వెళ్ళిపోయింది నాటక రంగం తర్వాత సినిమా వచ్చింది సినిమా వచ్చిన తర్వాత నాటక రంగం వెళ్ళిపోయింది టెక్నాలజీ అందులో మా మా చిన్నప్పుడు మీరు అడిగారు మా చిన్నప్పుడు గ్రామ్ ఫోన్లు ఉండేవి చక్రం తిరుగుతూ ఉంటుంది గ్రామ్ ఫోన్ మా ఇంట్లో కూడా ఉండేది నా చిన్నప్పుడు ఆ గ్రామ్ ఫోన్ మీద దాని లక్క తయారయ్యే పెద్ద ఎంత డెకరేటివ్గా ఉండేది ఈజ్ మాస్టర్స్ వాయిస్ అని ఆ రికార్డులు దాంట్లో వేసుకుని వినేవాళ్ళు ఆ తర్వాత రేడియో వచ్చింది అట్లా రకరకాలు ఇవాళ టీవీ టీవీలో కూడా ఎంత టెక్నాలజీలు వచ్చినాయో మీకు అంత తెలుసు ఇక మనం అసలు మేము మేము ఫాలో అవ్వలేము ఇప్పుడు మీరు అడిగారు మీ చిన్నప్పుడు ఇవి ఉన్నాయా అని అసలు మా చిన్నప్పుడు రేడియో ఉంటేనే ఎక్కువ అండి రేడియో ఉండేది అసలు ఇట్లాంటి గ్యాంబ్లింగు లేకపోతే ఇలాంటి మత్తు పదార్థాలు సమాజంలో ఆ రోజులు ఇవ్వండి ఆ రోజు మూడు పొట్ల భోజనం తినేవాళ్ళం పొద్దున్నే లేచి మామిడికాయ మొక్క వేసుకుని మొ తినేసి పెరుగు వేసుకుని గడ్డ పెరుగు వెళ్ళటం పిల్లలు తర్వాత హై స్కూళ్ళల్లో కూడా అదే పరిస్థితి అప్పుడు సమాజంలో ఇంత అశాంతి కూడా లేదండి తల్లిదండ్రులు కూడా ప్రశాంతంగా బతికారు పిల్లలు కూడా అలాగే బతికారు ఇవాళ తల్లిదండ్రులకు కూడా ఒకే ప్రశాంతత లేదండి ఈ వీడియోలు అవన్నీ చూస్తున్నారు రకరకాల యూట్యూబ్లు వచ్చేసినాయి స్మార్ట్ ఫోన్లో మొత్తం అరిచేతిలో ప్రపంచం అన్నట్టు వచ్చేసింది దాన్ని మంచి ఉంది చెడుకోవడం ఉంది మ చాలామంది అంటారు పిల్లలే చెడిపోతున్నారని పెద్దవాళ్ళు కూడా ఎడిక్ట్ అయిపోయి కుటుంబ బాధ్యతలు పట్టించుకోకుండా ఈవెన్ గృహిణులు కూడా పిల్లల్ని స్కూళ్ళకి పంపటం మర్చిపోతున్నారు వాళ్ళు పిల్లల్ని ప్రిపరేషన్ చేయటం వాళ్ళకి సగ్గ బుద్ధా బుద్ధులు నేర్పడం ఎక్కడుందండి తల ఒక ఫోన్ పట్టుకుని తల ఒకసాట కూర్చుంటున్నారు ఇళ్లలో ఒకళ్ళకొకళ్ళ మధ్యలో కమ్యూనికేషన్ ఏది పూర్వం అందరూ ఒకసారి కూర్చునేవాళ్ళు పెద్దవాళ్ళు ఏం చెబుతున్నారు చిన్నవాళ్ళు వినేవాళ్ళు చిన్నవాళ్ళ ఇబ్బందులు పెద్దవాళ్ళకి తెలిసేది అందరికీ ఒక ధైర్యం చెప్పేవాళ్ళు పెద్దవాళ్ళు ఏమైనా పిల్లలు ఒత్తిళ్ళు ఎదుర్కొంటుంటే అయ్యేంటి ఒత్తిళ్లు ఏదో హోంవర్క్ చేయటాలు ట్యూషన్లు ఏ అంతేగాని ఇలాంటి వాటిల్లో ఇరుక్కుపోయే అంత ఒత్తిళ్ళు ఏముంటాయండి వాళ్ళ పిల్లలు ఈ యాప్లు లోన్ అని ఈ గ్యాంబ్లింగ్ బెట్టింగ్ యాప్స్ ఇలాంటి వాటిలోకి వెళ్ళిపోయి బయట పేరెంట్స్ కూడా చెప్పుకోవట్లేదు చెప్పుకుపోగా వాళ్ళు కలెక్షన్ ఏజెంట్స్ వస్తున్నారు ఇవాళ ఒక వాళ్ళు ఏమంటారు బాడీ బిల్డర్ ఉంటారు కదా అట్లాంటి వాళ్ళంతా వచ్చేసి రకరకాల వాటిలు ఇరుక్కుపోతున్నారు వీళ్ళు బెట్టింగ్ బా బెట్టింగు ఏమో లోన్లు తీసుకుంటున్నారు లోన్లు కట్టకపోతేనే వాడు వీళ్ళకి సంబంధించిన ఫోటోగ్రాఫ్స్ అన్నీ కూడా ఎవరెవరు ఫ్రెండ్స్ ఉన్నారో స్టూడియోలో తయారు చేసి వాడు నెకెట్గాను మ్యానిపులేటివ్ పిక్చర్స్ తయారు చేసి వదులుతున్నాడు అది తట్టుకోలేక సూసైడ్లు చేసుకుంటున్నారు కొంతమంది గృహిణులు కూడా ఇందులో చాలామంది మన ఈ మధ్యలో చూస్తున్నాం వాళ్ళ బ్లాక్ మెయిల్కి తట్టుకో తట్టుకోలేక చేసుకుంటున్నారు కొంతమంది చిన్న తరహా చిన్న ఫ్యామిలీస్ సపోజ్ దిగువ మధ్య తరగతి వాళ్ళు ఇలాంటి వాటిలో బాగా చిక్కుకుంటున్నారండి మగాళ్ళు పెద్దవాళ్ళు కూడా చిక్కుకుంటున్నారు ఇది ఒక గూడు గూడులాగా తయారైందండి జీవితం ఎంత కష్టమైందో ఆ జీవితాన్ని బతకటానికి కూడా అటు వెళ్ళకుండా ఇలాంటి వక్ర మార్గాలు సపోజ్ యూట్యూబ్లు ఉన్నాయి వాళ్ళు వీటిని ప్రోత్సహిస్తున్నారు ఎందుకంటే వాళ్ళకి కొంత కమిషన్ వస్తుంది ఈ బెట్టింగ్ యాప్స్ వీళ్ళ ద్వారా ఇది అదిగో ఇతను ఇంత వచ్చింది ఫలానాడికి అంత వచ్చింది అని కొన్ని షార్ట్స్ కూడా చూపిస్తున్నారు చూపిస్తున్నారు దాంతో వాళ్ళకి ఏంటి ఓ ఇంత సంపాదించొచ్చా అని వాడేం చేస్తున్నాడు వాడికి పెద్ద డబ్బులు వచ్చేసినట్టు ఇప్పుడు ముఖేష్ అంబానీ కన్నా ధనవంతుడు ఎవడున్నాడు అండి ఇండియాలో ముఖేష్ అంబానీ ఏమన్నా డబ్బులు తీసుకెళ్ళి ఎవడింటికన్నా ఎవటం మనం చూస్తున్నావా ఈడు గంట డబ్బులు వచ్చేస్తాయి ఒక అవ్వ దగ్గరికి వెళ్తాడు అవ్వ ఏం చేస్తున్నావు నువ్వు అయ్యా ఇదిగో ఇది అని అమ్మాయి ఒక చిన్న ఒక బిస్కెట్ ప్యాకెట్ ఇతనికి అమ్మింది అనుకోండి వీడు పది లక్షలు ఇస్తున్నాడు ఏంటంటే వాడు బెట్టింగ్లో సంపాదించేశాడు అవ్వ నువ్వు ఇల్లు కట్టుకో అని మొన్న గంగవ్వ గనక దాంట్లో ఇచ్చారు చూడండి బిగ్ బాస్ బిగ్ బాస్లో ఇచ్చినట్టు అట్లా జనాలకి టెంప్ట్ చేస్తున్నారు వీళ్ళు మామూలాడు ఇంతంత డబ్బులు తీసుకెళ్లి ఇచ్చేయటం ఇప్పుడు గతంలో అమితాబ్ బచ్చన్ వీళ్ళంత డబ్బులు సంపాదించలేదా సంపాదించారు చాలామంది ఇండస్ట్రీలు కానీ అట్ట ఇట్ట ప్రమోట్ చేసింది ఇప్పుడు లేదు అసలు వాళ్ళు ఇచ్చింది లేదు ప్రమోట్ చేసింది లేదు మొన్న మధ్య మీలాంటి ఒక యువ మిత్రుడు చెబుతున్నాడు మియాపూర్ దగ్గర అమీర్పేటలో ఒక అతను దీంట్లో మెట్రోలో నుంచి ఐదు వందల రూపాయల కట్టలు ఊడదీసి ఇసిరేసాడంట అది ఏంటంటే నాకు ఫలానా బెట్టింగ్ దాంట్లో వచ్చిందని చెప్పుకోవటానికి అంటే అందరికీ అక్కడున్న పిల్లలు ఏమనుకుంటారు అరే మనం ఆడలేదు ఆడు ఆడాడు వచ్చేసి లక్షల లక్షలు ఇసిరేసాడని వాళ్ళు కూడా దాంట్లోకి వెళ్ళిపోతారు కదండి తెలిసో తెల్లక వెళ్ళి ఇరుక్కుపోతే తర్వాత ఈ వీళ్ళు దీన్ని బ్లాక్మెయిల్ కూడా చేస్తున్నారు తర్వాత వాళ్ళే ఈ యాప్ల ద్వారా మళ్ళీ ఇంకో లింక్ పంపిస్తున్నారు ఏది లోన్ యాప్లకి మీకు డబ్బులు కావాలా క్షణాల్లో వస్తాయి మీరు ఆ లోన్ యాప్ ఓపెన్ చేసుకోండి అయిపోయి వచ్చే మాట కరెక్టే వచ్చిన తర్వాత ఇది కట్టలేడు కట్టలేకపోతే వాళ్ళు ఏం చేస్తున్నారు టెక్నికల్గా రకరకాలుగా వీడికి సంబంధించిన గ్యాలరీలో ఫోటోలు వాడి స్వాధీనంలోనే ఉంటాయి వీడి కాంటాక్ట్స్ అన్ని స్వాధీనంలో ఉంటాయి వీడి బాగా ఫ్రీక్వెంట్ గా చేసే ఫోన్ నెంబర్స్ అన్ని మొత్తం సెల్ ఫోన్ అంతా వాడి చేతిలో ఉన్నట్టు అంటే ఆ గేమ్ది డౌన్లోడ్ చేసుకుంటుంటే మన కాంటాక్ట్స్ అన్ని కూడా వాడికి వెళ్ళిపోతాయి అది నాది లేదు అట్ట ఉందా అది దాంతో ఏం చేస్తున్నాడు ఇతను మ్యానిపులేటివ్ ఫొటోస్ కానీ దీంట్లో ఏదైనా వీడియో ప్రేమ కలాపాలు చేసిన ఫోటోలు ఉంటే వాటిని అందరికీ పంపించేటప్పటికి అవమానం తట్టుకోలేక సూసైడ్ చేసుకుంటున్నారు కుటుంబాలు కుటుంబాలు చేసుకున్న సంఘటనలు కూడా మనం చూస్తున్నాం ఇది ఎవరు ఆపాలి సపోజ్ కొన్ని టెక్నికల్గా గవర్నమెంట్ చేతుల్లో కూడా లేదండి ఇప్పుడు ఐ బొమ్మ అనే ఒక యాప్ ఉంది వాడు ఎట్లాంటి కొత్త పిక్చర్ వచ్చినా కూడా డూప్లికేట్ చేసేస్తారంట వెంటనే డౌన్లోడ్ చేసుకుని ఇప్పుడు వాళ్ళేమో కోట్లు కోట్లు పెట్టి తీసిన ఫిలింని వీడు ఫ్రీగా వదిలేస్తున్నాడు అట్లా రకరకాలైనటువంటి టెక్నాలజీలు పెరుగుతున్నప్పుడు వీటి మీద ప్రభుత్వాలకు కూడా కంట్రోల్ ఉండలేదు కొన్నిసార్లు అవి ఎక్కడో పెట్టి ఆపరేట్ చేస్తున్నారు ఇతర దేశాల్లో కానీ మరి వైర్లెస్ ద్వారా వెళ్ళిపోతున్నాయి కాబట్టి ఇది సెటిలైట్ ద్వారా వచ్చే టెక్నాలజీని మన వాళ్ళు చెప్తారు చూడండి సూ అరిచేతిని నడ్డు పెట్టి సూర్యకాంతిని ఆపలేవని ఒక ప్రభుత్వం రెండు ప్రభుత్వాలు అనుకుని వాళ్ళు బ్యాన్ చేసినా కూడా వాళ్ళ వల్ల కాట్ల చైనా లాంటి పెద్ద కంట్రీస్లో కూడా ఇలాంటివి అరాచకీయ శక్తులు జరుగుతున్నాయి యూరోప్లో జరుగుతున్నాయి మొత్తం ఎక్కడైనా కూడా పిల్లలు కూడా బాగా ఇప్పుడు మా తర్వాత మీరు అడిగారు ఆ రోజుల్లో మీ అప్పుడు ఉండయా అని అసలు మా అప్పుడు ఇవన్నీ ఎక్కడున్నాయండి ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు వాడు గూగుల్ చూస్తాడు యూట్యూబ్ చూస్తాడు నేను ఒక ఒక ఎనిమిదేళ్ళ క్రితం మా ఇంటి ఎదురుగా ఉన్న పిల్లాడు చిన్నాడు అండి వాడు ఎప్పుడు నా దగ్గరికి రాడు వాళ్ళ ఇంట్లో వాడికి ఆ రోజు ఇది ట్యాబ్ ఇవ్వలేదంట తాత అని నా దగ్గరికి వస్తే వీడియోతో నా తాత అని పిలిచాడు కదా అని ముద్దుకు ఎత్తుకుని నా బెడ్రూమ్లోకి తీసుకెళ్ళి కూర్చోబెట్టి వాడు ఎదురుగా కూర్చుని కబుర్లు చూస్తుంటే నీ ఫోన్ అన్నాడు ఫోన్ ఇచ్చా అందులో యూట్యూబ్ లేదు వాడికి అడు చూసుకున్నాడు వెంటనే లేచి వెళ్ళిపోయాడు నీకు నీ ఫోన్లో యూట్యూబ్ లేదు కానీ అప్పుడు వాళ్ళ అమ్మతో చూస్తే ఆ మంది అవునంకులు ఇవ్వలేదు అందుకే మీ దగ్గరికి వచ్చాడని ఇంత బుడ్డాడండి అప్పుడు ఆ స్కూల్కి కూడా వెళ్ళాలా అట్లాంటి టెక్నాలజీ వాళ్ళ యూత్కి అంటే వాడు ఏళ్ళు పదేళ్ళు వచ్చేవాడికి ఏ స్థాయికి వెళ్తాడండి అండి అట్లా ఇవాళ రేపు ఎట్లా ఉందంటే ఇప్పుడు మీరు చెప్పారు సరే చిన్నప్పటి నుంచి వీళ్ళు ఈ గ్యాడ్జెట్స్కి ఎక్స్పోజ్ అయ్యి ఇలాంటి బెట్టింగ్ యాప్లకి అలవాటు అయిపోయి తల్లిదండ్రుల నాలెడ్జ్ లేకుండా కూడా చాలామంది అనుకుంటున్నారు యూరప్లోనూ అక్కడ కూడా అమెరికాలో కొన్ని వీటికి మేము లాక్ చేస్తున్నాం అనుకుంటున్నారు వాటికి కూడా విరుగుడు ఉందంట పిల్లలు ఆడుకుంటున్నారు మళ్ళీ తల్లిదండ్రులు వచ్చేటప్పుడు క్లియర్ చేసేస్తున్నారంట కనబడకుండా నిజంగా మా చుట్టాలంతా పిల్లలు అమెరికాలో ఉండాలి చెబుతున్నారు ఇక్కడ కూడా అదే పరిస్థితి అమెరికాకి వాళ్ళ ఇండియాకి ఏం తేడా లేదండి ఎక్కడ ఆ పిల్లాడు ఎంత ఎక్స్పోజర్ ఉందో ఇక్కడ ఇండియా పిల్లాడికి కూడా అంత ఎక్స్పోజర్ ఉంది అంత ఎందుకండి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు మొన్న ట్రంప్ మీద అటాక్ జరిగింది కదా ఫైరు ఇరవై ఏళ్ళ కుర్రాడండి అతను చాలా మెరిటోరియస్ క్యాండిడేట్ అంట పర్వర్స్ ఆడి మీద కాల్చిన తర్వాత వెంటనే అతను కూడా ఒక్క షాట్లో స్నైపర్స్ ఆడిని కాల్చేశారు అంటే సమాజంలో ఎంత అశాంతి నెలకొంది అనేది మన సమాజంలోనూ అదే చూస్తున్నాం మనం అమెరికన్ సమాజంలో కూడా అదే చూస్తున్నాం కొద్దిగా ఎక్కువ తక్కువ ఇంకా కొంచెం మన దగ్గర భారత్ మన పాత సాంప్రదాయాల ప్రకారం వాల్యూస్ ఉండే కాబట్టి కొంచెం భయభక్తులు ఉన్నాయి కొంతవరకే అది కూడా పూర్తిగా పోయింది ఎప్పుడైతే ఈ సెటిలైట్ ఫ్యామిలీస్ వచ్చినాయో ఈ తల్లిదండ్రులకి వీళ్ళ పిల్లల మీద శ్రద్ధ ఉంటలేదు టైం లేదు వాళ్ళ జీవన పోరాటంలో వాళ్ళు ఉన్నారు అంతెందుకండి ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ మన వైజాగ్లో జరిగిన ఇన్సిడెంట్ ఏంటండి మన సమాజంలో జరిగిన ఒక చిన్న బిట్టుని ప్రతీకగా చూల్చుకుంటున్నాం అది డిఎన్ఏ దగ్గర వెళ్ళింది కదా పెద్ద వాళ్ళ చిన్న చిన్నవాళ్ళు అందరూ సమాజంలో ఎవరు తక్కువ వాడండి ఒక ఆయన రాజ్యసభ మెంబరు ఒక ఆమె అసిస్టెంట్ కమిషనర్ ఒక ఆయన ఏమో ఇంకొక దాంట్లో అసిస్టెంట్ డైరెక్టరు ఇంకొక ఆయన ఏమో పెద్ద గవర్నమెంట్ లాయర్ రెవెన్యూ మ్యాటర్ చూసే ఆయన వీళ్ళల్లో ఎవరు తక్కువ ఉన్నారండి నలుగురు నలుగురు గేమ్లో ఈక్వల్గా ఆడుతున్నారు అసలు ఎవరు ఏ బంతి ఎందుకు తంతున్నారో ఎక్కడ తంతున్నారో అది ఎక్కడికి వెళ్తుందో తెలియని చూసాం మనం అది దాన్ని విడిగా చూడటానికి వీల్లేదండి అలాంటిదే మీరు ఎక్కడ కేక్ కోసినా అదే బిట్ వస్తుంది ఒక కేకులో కోసినా మన సమాజం అనే కేకులో కోసిన ఒక చిన్న ముక్క అది మిగిలిన ముక్కలు కూడా అదే అలాంటి డిస్టర్బెన్స్గానే ఉండే ఫ్యామిలీస్ చాలా ఎవరి రిలేషన్స్ ఎలా ఉన్నాయో ఎవరు ఎలాంటి ప్రవర్తనలు ఉన్నారో మనకు తెలియట్లేదు ఎంత డ్రగ్స్కి ఎడిక్ట్ అయిపోయి పిల్లల్ని కూడా చంపేసుకునే పరిస్థితికి వచ్చాం మనం ఈ నాగరికత అమ్మాయి ఒక రోజున మనం చూసాం కదండి గోవాలో సొంత కొడుకుని చంపి క్యాబ్లో పెట్టుకుని బెంగళూరు తీసుకెళ్తుంటే హోటల్ వాళ్ళకి ఆరా వచ్చింది ఆ పిల్లాడి వచ్చినప్పుడు కనపడ్డాడు వెళ్ళేటప్పుడు లేడేంటని ఆరా తీసి ఆ అమ్మాయికి ఫోన్ చేస్తే ఆ అమ్మాయి చెప్పిన పొంతన లేని దీంతో వాళ్ళే పోలీస్కి ఇన్ఫార్మ్ చేశారు ఇది అనుమానంగా ఉందంటే ఆ అమ్మాయి పలానా క్యాబ్ వేసుకెళ్తుందంటే మధ్యలో ఇంటరప్ట్ చేసి పట్టుకుని క్యాబ్ని చెక్ చేస్తే క్యాబ్లో వెనకాల డిక్కీలో పెట్టుకెళ్తుంది అంటే ఇవన్నీ కూడా పరాకాష్ట ఈ సమాజంలో జరిగిన విపరీత వస్తున్న ఫలితాలు ఇవన్నీ కూడా విషపుత్రికల ఈ విపరీత పోకడలు మీరు అన్నీ కూడా చాలా ఆర్థికంగా పతనం అయిపోతున్నాం ఆర్థికంగా పతనం అయిన తర్వాత ఏమవుతున్నారు మానసికంగా పతనం అవుతున్నారు డిస్టర్బ్ అయిపోతున్నారు ఒక వాళ్ళు పర్వర్టెడ్ దీనిలోకి వెళ్ళిపోయి ఆ డ్రగ్స్కి ఎడిక్ట్ అయిపోయి ఎవడేం చేస్తున్నాడో తెలియని పరిస్థితుల్లో తండ్రి కూతురునే వేపులు చేస్తున్నారు ఇళ్లల్లో పెట్టి అవును అవును మనం చూస్తున్నాం అట్లా ఎవరి మానవతా సంబంధాలు కూడా మంట కలిసిపోయినాయి అండి ఇక మనం చూస్తున్నవన్నీ కూడా ఇంకా రేపు ఇంకా ఎన్ని చూడాలో కూడా మనం చెప్పలేము మీరు అన్నయన్నీ కూడా జరుగుతున్న వాస్తవాలు కుటుంబాలు పతనం అవుతుంది సమాజం పతనం అవుతుంది కుటుంబాల సమాజం అంటే ఏంటంటే కుటుంబాల కలయిక అందులో పది కుటుంబాలకి ఆ ఇన్ఫెక్షన్ వచ్చిందంటే అది మొత్తానికి కూడా స్ప్రెడ్ అయిపోతుంది ఆ వాడకట్టేంతా ఇవాళ హైదరాబాద్లో ఉన్న శ్రమ్స్లో వెళ్తే మనం అసలు అమెరికాల్లో ఉండే డ్రగ్ ఎడిక్స్ ఉంటారు చూసారు డౌన్ టౌన్లు డౌన్ టౌన్లు ఇవాళ హైదరాబాద్లో కూడా ఉన్నాయి కొన్ని స్లమ్ ఏరియాస్కి వెళ్తే భయం పడుతుంది వాళ్ళు ప చేస్తున్న డ్రగ్ తీసుకోవటాలు కానీ ఈ బెట్టింగ్ యాప్ల్లోకి ఇన్వాల్వ్ అయిపోయి ఒక ట్రాన్స్లో ట్రాన్స్లోకి వెళ్ళిపోతున్నారు ఎగ్జాక్ట్లీ ట్రాన్స్లోకి వెళ్ళిపోతున్నారు ఆ ట్రాన్స్లో వాళ్ళు ఏం చేస్తారో తెలియదు ఎవరిని ఏం చేస్తారో కూడా తెలియదు మానవ బాంబుల్లాగా తయారయ్యారు వీళ్ళు ఒక అమాయకులు కూడా ఇవాళ జీ జీవితానికి రక్షణ లేదండి వాడు ఆ ట్రాన్స్లో ఉన్నప్పుడు పక్కింటి మామగారు ఎవరి దగ్గర గోలుసే కనపడింది అనుకోండి వాడు సంపత్తి తీసుకోవడానికి వెనకట్టలా చాలా ఈజీగా చేసేస్తున్నారు నేరాలు అది ఈ నేరాలకు కూడా అంటే మళ్ళీ ఇవి యాప్లు ఈ మాదక ద్రవ్యాలు ఇవే సో చూద్దాం సార్ ఖచ్చితంగా ఈ గవర్నమెంట్ కూడా దీని మీద ఒక కఠిన చర్యలు అయితే తీసుకోవాలని చెప్పేసి యూట్యూబ్ సంబంధించి వాళ్ళు ప్రమోట్ ప్రమోట్టు కంట్రోల్ పెట్టాలి తర్వాత శిక్ష ఇది పెంచాలండి వాళ్ళకి పెంచాలి అప్పుడు కానీ వాళ్ళకి కూడా తెలిసి వస్తుంది వాళ్ళు ఏంటంటే ఈ యాప్లకి మనం అనుసంధానంగా వాళ్ళు ప్రోత్సహిస్తే వీళ్ళకి కమిషన్ వస్తుంది టెన్ పర్సెంట్ కమిషన్ ఈజీగా ఎంతమంది అయినా ఆడతారు ఆడితే ఏమైపోయింది సాయంత్రానికి ఆటోమేటిక్గా వీడి అకౌంట్లో జమ అయిపోతుంది ఆ ఇద్దరు బెనిఫిట్ అవుతున్నారు యాప్ వాడు బెనిఫిట్ అవుతున్నాడు యూట్యూబ్ వాడు బెనిఫిట్ అవుతున్నాడు ఇంకా ఏదైనా ఏజెన్సీస్ వాళ్ళు బెనిఫిట్ అవుతున్నారు అల్టిమేట్గా సఫరర్స్ ఎవరంటే ఈ లోయర్ క్లాస్ పీపుల్ వీటిల్లో చిక్కుకుని జీవితాలను నాశనం చేసుకుంటున్న వాళ్ళదే ఆలోచించాలి ప్రభుత్వాలు మీరు అన్నట్టు కఠినంగా వ్యవహరించాలి వీళ్ళు కూడా బాధ్యత వ్యవహరించాలి తల్లిదండ్రులు సమాజం కూడా కొంతమంది ఎడ్యుకేటెడ్ పీపుల్ ఆ ప్రాంతంలో ఉండే యూత్ని కొంచెం ఇట్లా మిస్గైడ్ వాళ్ళని మిస్గైడెడ్ మిసైల్స్ అంటారు ఎలాంటి వాళ్ళని వాళ్ళని కొంచెం రిఫార్మ్ చేయడానికి ఎన్జిఓలు కూడా నడుం కట్టాలి చూద్దాం సార్ ఏం జరుగుతుందో ప్రభుత్వం మొత్తం కఠిన చర్యలు అయితే తీసుకోవాలని అయితే కోరుకుందాం నమస్తే నమస్కారం జగన్ గారు మన వీక్షకులు